ఆ దేవదేవతలను పులకరింపచేసే అద్భుతమైన పాటలను సుమన్ టీవీ వారి డివోషనల్ టైంలో మీరు కూడా ప్రతిరోజు వినాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీపావళి అమావాస్య మరుసటి రోజు నుండి ఆ నెలాఖరున వచ్చే అమావాస్య వరకు 30 రోజులను కార్తీక మాసం అందురు. ఈ కార్తీక మాసము పరమశివునకు చాలా ప్రీతిపాత్రమైనది. ఈ కార్తీక మాసములో కార్తీక పురాణ కథను రోజుకొక అధ్యాయంగా చదివినా విన్నా అట్టి వారికి 10 జన్మల యొక్క పూర్వజ్ఞానం కలగడమే కాకుండా సకల ఐశ్వర్యములు మోక్షప్రాప్తి కలుగును. కార్తీక మాసం ప్రత్యేకంగా సుమన్ టీవీ అందిస్తున్న కార్తీక పురాణాన్ని ప్రతి ఒక్కరూ విని తరించండి. కార్తీక పురాణము 24వ అధ్యాయము 24వ రోజు కథ. అంబరీషుని ద్వాదశీ వ్రతము. అత్రి మహాముని మరల అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను, సూర్యచంద్రగ్రహణ సమయములందు స్నానాదులొనరించినను ఎంత ఫలము కలుగును. శ్రీమన్నారాయణి నిజతత్వమును తెలిపిడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తిశ్రద్ధలతో దానధర్మములు చేయువారికి అంతఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశీ వ్రతము చేయు విధానమిట్లో చెప్పెదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతమూ చేయక శుష్కోపవాసముండి ద్వాదశీ గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలయను. దీనికొక ఇతిహాసము కలదు, దానిని కూడా వివరించదను. సావధానుడివై ఆలకింపుము అని చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశీ వ్రతప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడువాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను. అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతము ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిసి సిద్ధముగా ఉండెను. అదే సమయమున కచ్చటకు కోపస్వభావుడగు దూర్వాస మహామునుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి, ద్వాదశీ గడియలలో పారాయణ చేయవలేను కాన తొందరగా స్నానమునకేగి రమ్మనమని కోరెను. దూర్వాసుడందులకు అంగీకరించి సమీపమునగల నదికి స్నానమునకై వెడలెను. అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దూర్వాసుడు రాలేదు. ద్వాదశ గడియలు దాటిపోవచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను, ఇంటికొచ్చిన దూర్వాసిని భోజనమునకు రమ్మంటిని, ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు, బ్రాహ్మణునకు ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము. అది గృహస్థునకు ధర్మం కాదు. ఆయన వచ్చేవరకు ఆగితినా ద్వాదశ గడియలు దాటిపోవును, వ్రతభంగమగును. ఈ ముని మహాకోప స్వభావం కలవాడు. ఆయన రాకుండగా నేను భుజించినా నన్ను శపించును, నాకేమీయూ తోచుకున్నది. బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు, ద్వాదశీ గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదలినవాడు నగదును, ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దూర్వాసునకు కోపవచ్చును. అదియునుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును, దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీమహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశీ గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి యగటం చేసి నేను కటిక ఉపవాసం ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి, ద్వాదశీ గడియలలోనే భుజించవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసితిరి. ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించితిని. అందులకాయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశీ గడియలు దాటిపోవుచున్నవి.
బ్రాహ్మణును వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా? లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా? ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరెను. అంతటా ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటులు గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును. ఆ తపము చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగుచేయవాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజించవలెను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతివాడైనను భోజనమిడుదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదవేదాంగ విద్యావిశారాధుడును మహాతపశ్శాలియు సదాచార సంపన్నుడు అయిన దూర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన ఆయుక్షీణము కూడా కలుగును. దూర్వాసుడంతటి వానిని అవమానమొనరించిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిచిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి చతుర్వింశాధ్యాయము 24వ రోజు పారాయణము సమాప్తము.